வெங்கடபதேர் விஷ்ணு பராம் பிரேயசி தத்வக்ஷஸ்தல நித்ய வந்தே லக்ஷ்மிபதிம் தேவம் சங்கசக்ர கதாதரம் வித்யாமூர்த்திம் ஹயக்ரீவம் சப்தார்த்த ஜானலப்தயே அம்ருதாத்மா தமேகாபம் அம்ருதாஹரணம் விபும் பாஞ்சராத்திர ஆகமாச்சாரியம் வந்தே வைகுண்டபூபதிம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் தியாயேத் சர்வ விக்னோபசாந்தயேத் யஸ்யத்விரதவக்த்ராத்யாஹ பாரிஷத்யா பரஸ்ஸதம் விக்னம் நிக்னம் திசததம் விஸ்வக்சேனம் தமாஸ்ரயே. అందరూ వారి వారి గోత్రములు, పేరు, నక్షత్రము, కుటుంబంలోని సభ్యుల పేరు, అందరి పేరు ఒకసారి మనసులో తలచండి. ఎల్లారో అవా గోత్రం, నక్షత్రం, పేరు, కుటుంబత్తులు ఎల్లారో పేరుయో మనసులో ఒకటి స్మరణ పండుంగో. సర్వేషాం భక్తజనానాం క్షేమస్థైర్యే విజయవీర్యే అభయే ఆయురారోగ్యే ఐశ్వర్య అభివృద్ధ్యర్థం தர்மார்த்த காமமோக்ஷ சதுர்வித பலபுருஷார்த்த சித்யர்த்தம் மனோவாஞ்சதா பல சித்யர்த்தம் லோகக்ஷேமாபிவிருத்தியர்த்தம் பத்மாவதி ஸ்ரீனிவாச கிருபாகடாட்ச சித்யர்த்தம் திருக்கல்யாண மகோத்சவம் ஆச்சாரியமுகேன அத்யகரிஷ்யே சர்வம் ஸ்ரீ வேங்கடேஷார்ப்பணமஸ்து. கோவிந்தா. ஓம் நமோ பகவத்யை பக்தஜனகல்பலதிகாயை நமோ நம. சுபோதயம். சக்கனி சுபகிருநாம சம்வத்சரம் தட்சிணாயணம் ஹேமந்த ருத்து புஷ்யமாசன்லோ அந்தமைனட்டுவண்டி சோமவாரன்னாடு அம்ம பத்மாவதம்ம யொக்க திருக்கல்யாணோத்சவ விசேஷம். అదిగో చక్కని తిరుచుకనూరు అగ్రహార కళ్యాణ మంటపం నుంచి భక్తులందరూ కూడా తన్మయత్వంతో స్వామివారితో కూడిన అమ్మవారిని దర్శిస్తున్నటువంటి శుభక్షణాలలో నిర్వహించబడుతున్నటువంటి మంగళకరమైనటువంటి దినం. అమ్మా కింజల్కారాజిరివనీల సరోజలగ్న కింజల్కారాజిరివనీల సరోజలగ్న లేఖేవ కాంచనమయీ నికషోపలస్థా సౌదామినీ జలదమండలగామినీవ పాయాదురస్థలగత కమలామురారే. అమ్మవారు చాలా అందమైనటువంటి స్వరూపంతో అయ్యవారి వక్షస్థలంలో కొలువున్నారు అనేటువంటిది ఈ భావం అనేక విధాలుగా మహర్షి వేదవ్యాసులతో మొదలుకొని అనేక మంది పెద్దలు ఆ భగవతిని ధ్యానిస్తూ ఉంటారు. అలా ధ్యానిస్తున్నటువంటి అమ్మవారు ఎలాగున్నారట అంటారు, చక్కగా వికసించినటువంటి నల్ల కలువ ఏదైతే ఉందో సరస్సులో నల్ల కలువ వికసించినంటే ఆ వికసించిన నల్ల కలువ మధ్యలో ఉండేటువంటి కేసరాలు పసుపు వర్ణంలో ఉంటాయి. ఆ పసుపు వర్ణంతో ఉన్నటువంటి పుప్పొడి నల్లని ఆ కమలం మీద నల్లని కలువ మీద పడి రేఖగా కనబడుతూ ఉంటుంది వికసించినటువంటి ఆ పుష్పం మీద. నల్లని వర్ణంతో ఉన్నటువంటి స్వామివారి యొక్క నీలమేఘ శ్యామలమూర్తి కదా ఆయన. నీలమేఘ శ్యామలమూర్తిగా ఉన్నటువంటి స్వామివారి యొక్క వర్ణంలో ఆయన వక్షస్థలంలో ఉన్నటువంటి అమ్మవారు మెరిసేటువంటి మెరుపుతీగలాగా కనబడుతూ ఇదిగో వికసించినటువంటి నల్ల కలువ మీద ఆ కలువ పుష్పంలో నుంచి జారిపడినటువంటి చారికతో కూడినటువంటి వంటి పుప్పొడిలాగా మెరుస్తోంది అంటారు. అంతేకాదు, ఎలాగైతే బంగారు పని చేస్తున్నటువంటి కంసాలి ఆచారి తాను చేస్తున్నటువంటి ఆ బంగారు ఆభరణాన్ని
ఒరిపిడి రాయి మీద గీత గీస్తాడు. గీస్తారు, గీచినప్పుడు గీతలు పడతాయి. ఆ బంగారు యొక్క గీతలు ఎలాగైతే ఉంటుందో స్వామివారు ఒరిపిడి రాయిలాగా ఆ బంగారు పనిచేసేటువంటి వారి చేతిలో ఆ ఒరిపిడి రాయిలాగా నీలమేఘ శ్యామల వర్ణంతో ఉంటే ఆ కనబడేటువంటి అమ్మవారు ఆయన వక్షస్థలంలో ఆ గీయబడినటువంటి ఆ బంగారు రేఖలు దీని మాదిరిగా కనబడుతోంది రేఖలాగా అంటున్నాడు. అంతేకాదు రాత్రిపూట దట్టమైనటువంటి మబ్బుల మధ్యలో వర్షకాలంలో మబ్బుల మధ్యలో మెరుస్తూ కనబడుతున్నటువంటి ఆ మెరుపు తీగ ఎలాగైతే తళుక్కుమన్నప్పుడు తాను మెరుస్తూ ఆ మబ్బును కూడా ఎలాగైతే కాంతివంతంగా చేస్తుందో అట్లా అమ్మవారు అద్భుతమైనటువంటి తన యొక్క శరీర వర్ణంతో, పసుపు పచ్చని శరీర వర్ణంతో అత్యంత సుందరవంతమైనటువంటి ఆభరణాలు ధరించి స్వామివారి వక్షస్థలంలో ప్రకాశిస్తుంటే నల్లని మబ్బుల మధ్యలో మెరిసేటువంటి మెరుపు తీగ అన్నట్లుగా కనబడుతోంది. అటువంటి మా అమ్మ పద్మావతమ్మ మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా కాపాడుగాక అని మహాత్ములు తమ ధ్యానంలో ధ్యానించినటువంటి మాతృమూర్తి యొక్క దివ్య స్వరూప స్వభావ విశేషాలను తెలియజేస్తూ ఆ మాతృమూర్తి యొక్క వాత్సల్యపూర్వకమైన ఆశీస్సులు విశ్వానికి లభించాలని ఆశీర్వదిస్తారు. అదిగో అటువంటి తల్లి ఈనాడు కనకాంబర కిరీటాన్ని చక్కగా ధరించి అద్భుతమైనటువంటి పరిమళ భరితమైనటువంటి పుష్పహార విశేషాల చేత ప్రకాశవంతంగా ఉంటూ అదిగో కళ్యాణం వేద మంత్రాలతో నెరవేరుస్తున్నారు. పద్మావతి రమణ గోవింద తావరీ యజ్ఞే మావునీతాం బృహద్భిస్తవిధస్త్రిభిః పరిశిష్టైర్దేవమన్మభిః అగ్నేదక్షైః పునాహిమా ఏన దేవా అపునతాం ఏనాపో దివ్యంగసః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునీమహే యః పావమానీ రధ్యేతి త్రిభిః సంహృతాకం రసం సర్వాకం సబోధమశ్నాతి సుదితం మాతరిష్వనా పావమానీర్యో అధ్యేతి త్రిభిః సంహృతాకం రసం అస్మై సరస్వతీ దుహే క్షీరకం సర్పేర్మధోదకం పావమానీ స్వస్యయనీ సుదుఘాహి వయస్వతీ త్రిభిః సంహృతో రసః బ్రాహ్మణే సమృతకం హితం పావమానీర్దిశంతునః ఇమల్లోకమథో అమం కామాన్ సమర్థయంతునః దేవీర్దేవైః సమాహృతాః పావమానీ స్వస్యయనీ సుదుఘాహి ఘృతశ్రుతః త్రిభిః సంహృతో రసః బ్రాహ్మణే సమృతకం హితం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునదే సదా ఏన సహస్రధారేణ పావమాన్య పునంతు మా రాజాపత్యం పవిత్రం సతోద్యామగం హిరణ్మయం ఏన బ్రహ్మవిదో భయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతి సహమా పునాతు సోమస్వస్త్యా వరుణ సమీచ్యా యమో రాజా బ్రహ్మణాభి పునాతు మా స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వంజిగాదుభేషజంపదే సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః. మయి వీర్యం దే ప్రతి దాస్యామీతి తస్మై ముఖ్యం ప్రతి అయచ్చత్ మృది అయచ్చత్ సహ బ్రవీత్ మామే ప్రతి అస్తి వై ఇదం మయి వీర్యం దే ప్రతి దాస్యామీతి తస్మై ముఖ్యం ఏవా ప్రతి
सह अब्रवीत मामे प्रेति अस्ति वै इदं मयि वीर्यं ददते प्रेति दास्यामि तस्मै उक्तं एव प्रेति अयच्छत् तं निर्मायमिति निहिमायं भूतम् यः हि तस्य माया अधिदेवृक्षः कृत्यते इन्द्रियम् एव तद् वीर्यम् यजमानः भ्रातुर्वस्या वृन्देः इन्द्राय स्वाहा बृहद्वत इति बृहदेवते इति आहा इन्द्राय हि स्वाहतम् इति अगच्छते तस्मै त्वा विष्णवे त्वा इति आहायते एव विष्णोः अन्वतिष्ठते च नो अतिष्ठता जहि इति तस्मात् विष्णु निरति गृह्णाति त्रिः सहतं प्रति अयच्छत् योनिः पुनः हविरिति पुनः हविः असि इति आह पुनर्पुनरिति पुनः पुनः हि अस्मात् गृह्णाति दिनिः गृह्णाति चक्षुः वै एतद् यज्ञस्य तस्मात् उक्तम् सोमान्वायन्ति च नो आयन्ति तस्मात् आत्मा चक्षुः अन्वितीयति तस्मात् एकं यन्तं बहवः अन्वितीयन्ति तस्मात् एकः भद्रा भवति तस्मात् एकः भक्वीः राजाः विन्दते यदि कामयेदाद्भ्युः यज्ञे ससेनेति यज्ञाय ससेना अर्पयेयम् इति अन्तरा हवनीयमित्याहवनीयमुध्यानमिहविः दानं चातिष्ठन्ने अवेति नयेत् आत्मानम् एव अर्पयति यदि कामयेदायजमानं यज्ञे ससेनेति यज्ञाय ससेना अर्पयेयम् इति अन्तरा कृतो हविद्धाने इति सुतः हविद्धाने तिष्ठन्ने अवेति नयेत् यजमानम् एव यज्ञे ससेनेति यज्ञाय ससेना अर्पयति यदि कामयेदा सदस्यान् लभ्येत्यालभ्य अवेति नयेत् श्रुतस्यान् एव यज्ञसुतेनेति आयुः वै एतद् यज्ञस्य यद् ध्रुवः उत्तम इत्युतमः ग्रहाणां शक्यते तस्मात् आयुः प्राणानां प्राणानाम् उत्तममित्युतमान् मूर्धानं दिवः रथिं पृथिव्याः इति आह मूर्धानम् एव एनम् समानानां करोति वै स्वामरं स्वाय जातम् अग्निम् इति आहार ैश्वानरैत्य भयतः वै स्वानरः दृश्यते तस्मात् उभयतः प्राणा इति प्राणाः च उपरिष्टात् च अभिनः अन्ये ग्रहाः लिख्यन्ते अर्धि ध्रुवः तस्मात् अर्धि अवाङ्गे प्राणैः अन्येषां प्राणानामिति प्राणानाः इत्युपाहुतेः अन्ये ग्रहाः साध्यन्ते अनुपोक्तैत्यनुपाहुतेः ध्रुवः तस्मात् अस्त्रा अन्याः प्रजा इति प्राजाः प्रतिष्ठन्ति इति प्रतिष्ठन्ति माघुंसेन अन्याः असुराः वै उत्तरद इत्युतरदः पृथिवीं पर्याजगीर्षन्निति परिवाः ध्रुवेण दृगम्हन्ने तद् ध्रुवस्य ध्रुवत्वमिति ध्रुवात्वं यद् ध्रुवः उत्तरदयितुः साध्यते धृत्यै आयुः एतद् यज्ञस्य यद् ध्रुवः आत्मा होता यद् होतृचमस इति होतृचमसे ध्रुवम् अवनयति चवानयति आत्मन् एव यज्ञस्य पुरस्तादे उक्षस्य आनीय इत्यवानीयः इति आहो
ब्रह्मादेहि आयुषः मध्यतः वनीयैत्यवानीयः इति आहो मध्यमेन आयुषः सुप्ते उत्तराद्धैत्युत्तराद्धे अवनीयैत्यवा ैश्वदेव्यामिश्वदेव्यामृतिवानायाम् अवेति नयति वैश्वदेव्यैति वैश्वदेव्यः वै प्रजा इति प्राजा प्राजासो जैवायोः वै देवाः सुवर्गमिन्द्रुवः लोकम् आयन्ते अवन्यन्ता मनुष्याः नः अन्वा भविष्यन्ति च न भविष्यन्ति इति संवत्सरेण योजयित्वा सुवर्गमिन्द्रुवः लोकम् आयन्नेतां ऋषयः ऋतग्रहैरित्यर्थो ग्रहैः एव अनुभेदे ऋतग्रहः इत्यर्थो ग्रहाः गृह्यन्ते सुवर्गस्य ऋतुवाहकस्य लोकस्य प्रज्ञाच्यादि प्रज्ञाते द्वादश गृह्यन्ते द्वादश मासाः संवत्सर इति संवत्सरः संवत्सरस्येति संवत्सरस्याज्ञाद्यादि प्राज्ञाते सः प्रथमौ ऋक्षेते इति सः उत्तमामित्युतो तमौ तस्मात् ऋतुपात्रमित्युतो पात्रम् अवतीकः हि तद् वेदा यदा ऋतूनां मुखं ऋतुनाः प्रेदिष्या इति आह षड् वै ऋतवः ऋतून् एव प्रीणाति ऋतुभिरित्यतो इति चतुः ऋतुष्पद इति चतुः वदः एव ऋतून् प्रीणाति द्वे पुनः ऋतुनाः आह द्विपद इति द्विपद एव प्रीणाति ऋतुना प्रेति इष्या इति षड् कृत्वा आहारतुभिरिचतुभि इति चतुष्पादैति चतुः पादः बसवः ऋतून् उपेति जीवन्ति द्विः पुनः ऋतुना आहारस्मात् द्विपादैति द्विपादः चतुष्पादैति चतुः पदः वसून् उपेति जीवन्ति ऋतुना प्रेति इष्या इति षड् कृत्वा आहारतुभिरिचतुभि इति चतुः द्विः पुनः ऋतुना आह आक्रमणं चाक्रमणम् एव तदेतौ यजमानः स्वर्गस्येति सुवाहकस्य लोकस्य समस्या इति साम् अचेन अन्यः अन्यम् अनुप्रेति यद् अन्यः अन्यम् अनुप्रपद्येतेत्यनुप्रपद्येत ऋतुः ऋतु अनुप्रेति पद्येतवः प्रसिद्धमिति प्रसिद्धम् एव अध्वर्युः दक्षिणेन प्रेति पद्यते प्रसिद्धमिति प्रसिद्धम् प्रति प्रस्थादेति प्रति प्रस्थादा उत्तरेणेत्युतु तस्मात् आदित्यः षड् मासः दक्षिणेन षड् उत्तरेणेत्युतोत्तरेण उभयामृतैत्युभयामः अशेषकं सर्पैति सां सर्पः अशेषकं हस्वत्यायेत्यगमः स्वः इति आह अस्ति त्रयोदशैरि त्रयः दशः मासः इति आहोता एव तद् प्रीणाति मयेते लोकाय गृह्यन्ते यद् ऋतुग्रहा इत्युतुग्रहाः ज्योतिः इतीन्द्राग्ने यद् ऐन्द्राग्नमित्यैन्द्राग्नेत्युतुपात्रेण गृह्णाति ज्योतिः एव अस्मै उपरिष्टात् दधाति वै एतौ देवानां गते इन्द्राग्नि इति इन्द्राग्नि
ఇంద్రాక్షేవాదేవమిదివేశ్వరేవాత్రేణేది శుక్రపాత్రేణ గృహ్ణాది వైశ్వదేవ్యైది వై ప్రజాయతి ప్రజాసో ఆదిత్యా శుక్రాయతే వైశ్వదేవమిది వైశ్వదేవాం శుక్రపాత్రేణేది శుక్రపాత్రేణ అసౌ ఆదిత్య స్వర్గాయేతి సువహాగాయ వై ఏతే లోకాయ గృహ్యందే జ్యోతిరింద్రాగ్ని ఇదింద్రాగ్ని ఐంద్రాగ్నమిత్యైంద్రాగ్నపాత్రేణేత్రేణ గృహ్ణాతి జ్యోతిః ఏవ అస్మై ఉపరిష్టాత్ దధాతి స్వర్గస్య లోకస్యానుఖ్యాత్యానుఖ్యాత్యోజోభృతావిత్యోజః ేణేది శుక్రపాత్రేణ వైశ్వదేవ్యైతి వైశ్వదేవ్యా వై ప్రజాయతి ప్రజా అసౌ ఆదిత్యాయతే వైశ్వదేవమితి వైశ్వదేవ శుక్రపాత్రేణేతి గృహ్ణాతి తస్మాత్ అసౌ ఆదిత్యః సర్వాః ప్రజాయతి ప్రజాః ప్రత్యంగ్నేవరిది తస్మాత్ సర్వా ఏవామన్యతే మాం ప్రతి ఉదితి అగాతి వైశ్వదేవమిది వైశ్వదేవ శుక్రపాత్రేణ గృహ్ణాతి వైశ్వదేవ్యైతి వైశ్వ శుక్రాయతే వైశ్వదేవమితి వైశ్వదేవ శుక్రపాత్రేణేతి శుక్రపాత్రేణ గృహ్ణాతి ప్రజాస్తి ప్రజాసు ఏవాతేజ ఇంద్రామరుద్ధి మరుతాం విద్యేనామాధ్యందినే సవనే వృత్రాంగే మరుత్వీయాహ గృహ్యందే వార్తఘ్నా వార్తఘ్నాయవాత్రేణేత్రేణేత్రేణేత్రేణే ఋతూనాం ప్రజ్ఞాతే వజ్రం వైయమానృతీయాయుధం వై ఎదుమానమిది గురుదేయత మరుత్వీయా ధను ప్రథమ ద్వితీయ తృతీయ ప్రతీతి ప్రథమేణ విద్యతి తృతీయేనాం పరావదమితి పరావదం అగచ్చతి అవేది అరాధం మన్యమాన సహ హరిదాభవత్వీయాని ఆత్మస్మరణాని స్యాత్మస్మరణాని అపశ్యతే గీతా ప్రాణమితి ప్రాణమేణ ఆత్మానం తృతీయేన ఆత్మస్మరణ ఇత్యాత్మస్మరణమానస్య మరుతృతీయాణమితి ప్రాణమేణ అహన్యతం దేవాన్ని అయం అభూత్ వ్రతం అవధీతి మహేంద్రస్ మహేంద్రమిది మహేంద్ర సహాయం మహేంద్రమిది మహాయింద్ర అన్యాసు అధీతి మహా ఇంద్రిక్యతే ఉద్ధారమిత్యుత్ హారం
సేవాతం యజమానః వృదే హరదే అన్యాసు ప్రజాసుది ప్రజాసు అధీతి వై మాహేంద్రైతి మాహేంద్రమితి మహా ఇంద్రం శుక్రపాత్రేణేతి శుక్రపాత్రేణ గృహాతి యజమానే తేజ అదితి పుత్రకామేతి పుత్రకామ సాక్ష్యేభ్య బ్రహ్మోదనమితి బ్రహ్మా బోధనం అపచ్చేదస్యే ఉచ్ఛేదనమిత్రదోషేదనం ేది ఆశ్రాసారేదత్తే చరాయంగేషనాదిత్యదోషేషనాద్ మే ఇమే అగ్రే ప్రాదిష్యామేది ప్రాదిష్యామే మేమతి అగ్రే ప్రేది ఆశ్నాద్ సారేత అజాయత సా ఆదిత్యేభ్యవచత భోగాయామే శ్రాంతం అస్తోది అబ్రువన్మే వరంహీయే అస్మాకం సహాయక అసతేజామృజామితి అస్మాకం భోగాయ భవతి వివస్వాన్ ఆదిత్య వై ప్రజేది ప్రజాయతే మనుష్యాసుకృద్ధతే సేవానా భోగాయ దేవా వై యజ్ఞాతే రుద్రం అంధ ఆయన్నే సహ అన్వక్రమతేను ్రమదేవ్యాన్ ప్రేతి అవద్యంతా ప్రతి ప్రేతి అయచ్చన్ తస్మాత్ అవేదేవ్యాపన్న ప్రతి ప్రేతి యచ్చి తస్మాత్ ద్విదేవ్యేభ్యేభ్య ఆదిత్య నిరుతి గృహ్యతే అజాయంతస్మా ఉచ్చేషణాదిత్యుతోషేషణాద్ గృహ్యతే తిస్రభిరితి తిస్రభిరిగే గృహ్ణాది మాత పితా పుత్ర మిథున మిథున బసవ వై ఏతేర్గదే దా మధ్యత శ్రీణాది ఊర్జూనా మధ్యత ేది ఆదంకేనాభ్యేది మేధ్యాహే బసవ వై ఏతే ఆదిత్య పరిశ్రుద్ధేది పరిశ్రుత్య గృహ్ణాది ప్రతిరుద్ధేది ప్రతిరుద్ధ్యా పశూన్ గృహ్ణాది బసవ వై ఏతే ఆదిత్య రుద్రయత్ పరిశ్రుద్ధేది పరిశ్రుత్య గృహ్ణాది రుద్రాశూన్ అంత గృహాది వై వివస్వాన్ ఆదిత్య సవన ఇుపాకం సువన సహాయతం సోమపీఠమితి సోమాపీఠం పరిదిశయేయసవనాద్ వివస్వ ఆదిత్య సోమపీఠ ఇది సోమాపీఠ ఇది వివస్వంతం ఆదిత్య సోమపీఠమితి సోమాపీఠేనాదిమితి వృష్టి ప్రాస్కందే వరుషుక వర్జన్య సది చిరా అవరుషుక నా సాధయతి అసన్నాదు జాగతి ప్రజా ప్రజాయంత ఇది ప్రజాయంతే నా అన్వితి
वसते करोति यते अनुमहत्सृजादित्यनो रुद्रं प्रजा इति प्राजाः अन्ववसृजेदित्यनो अवसृजेदेना हुत्वा अन्विति यते अन्वीक्षेतेत्यनो ईक्षेता चक्षुः अस्य प्रमायुगमिति प्रामायुगम् स्याते तस्मादेनान्वीक्ष्य इत्यनो ईक्ष्याः प्रजानामिति प्राजानाम् प्रजननायेति प्राजननायाना साधयति असन्नाते हि प्रजा इति प्राजाः प्रजायन्त इति प्राजायन्ते न अन्विति वषट् करोति यते अनवषट्कृजादित्यनो वषट्कृजाते रुद्रं प्रजा इति प्राजाः अन्ववसृजेदित्यनो अवसृजेते एषः वै गायत्रः देवानां यत् एषः गायत्र्यै लोके गृह्यते हेयते आग्रयणः यत् अन्तर्यामपात्रेणेत्यन्तर्यामपात्रेण सावित्राम् आग्रयणात् गृह्णाति स्वात् योनेः निरति गृह्णाति विश्वे देवाः सवनं न उदिति अयच्छन्ते सवितारं प्रातःसवनभागमिति प्रातःसवनभागम् सन्दं तृतीयसवनमिति तृतीयसवनम् अभिपरीति अनयन् ततः वैते तृतीयं सवनम् उदिति अयच्छन् यत् तृतीयसवन इति तृतीयसवने सावित्रः गृह्यते तृतीयस्य उद्यत्या इत्युत यत्ति सवितृपात्रेणेति सवितृपात्रेण वैश्वदेवमिति वैश्वदेव कलसात् गृह्णाति वैश्वदेव्य इति वैश्वदेव्यः वै प्रजा इति प्राजाः वैश्वदेव इति वैश्वदेवः कलसः सविता प्रसवानामिति प्रासवानाम् ईशे यत् सवितृपात्रेणेति सवितृपात्रेण वैश्वदेवमिति वैश्वदेवं कलसाः ते गृह्णाति सवितृप्रसूदः एव अस्मै प्रजा इति प्राजाः प्रेति जनयति सोमम् अभीति गृह्णाति रेतः एव तत् दधाति सुधर्मेति सुधर्मा असि प्रतिष्ठानकिति सुप्रतिष्ठानः इति आह सोमे
హి సోమౌ అభిగృహ్ణాదిత్యభిగృహ్ణాది ప్రతిష్ఠిత్య ఇది ప్రతిష్ఠితే వై అభీతి గృహే మనుష్యేభ్య దేవేభ్య పితృభ్య ఇది పితృభ్య క్రియతే సుధర్మేది సుధర్మా అధీసు ప్రతిష్టాన ఇది సో ప్రతిష్టాన ఇది ఆహ మనుష్యేభ్య కరోతి బృహదే ఇది ఆహ దేవేభ్యేతేన కరోతి నమ ఇది ఆహ పితృభ్య ఇది పితృభ్యేతేన కరోతి స్వాహ సూర్యాయ స్వాహ ఇది ఆహ ఏతావతీ వై దేవతాభ్యం సర్వాభ్య గృహ్ణాతి యేషోని విశ్వేభ్యేభ్యది ఆహ వైష్దేవ ఇది వైశ్వ హి ప్రాణ ఇది ప్రాణ వై ఎద్ ఉపాగుంసురిపాగుంసు ఉపాగుంసుపాత్రే నేత్యుపాగుంసు పాత్రేణ ప్రథమ చ ఉత్తమ ఇుతమ చ్రహో గృహ్యేతే ఇది ప్రాణమిది ప్రాణం ఏమితి ప్రగంతి ప్రాయంతి ప్రాణమిది ప్రాణ అను ఉదితీయంతి ప్రజాపతిరిది ప్రజాపతి వై ఏషాయత్ ఆగ్రయణ ప్రాణ ఇది ప్రాణ ఉపాగుంసురిపాగుంసో పత్ని ప్రజా ఇది ప్రజా ప్రేతి ఉపాగుంసు పాత్ర నేత్యుపాగుంసు పాత్రేణ పాత్ని మతమితి పాత్ని మతం ఆగ్రయణాది గృహ్ణాది ప్రజానామిది ప్రజానాం ప్రజననాయేతి ప్రజననాయ తస్మాత్ ప్రాణమిది ప్రాణం ప్రజా ఇది ప్రజా అను ప్రేతి జాయంతే దేవా వై ఇత ఇత ఇతి ఇత పత్ని స్వర్గమితి స్వాగ లోకం అధిగాగం సన్నేతే స్వర్గమితి సువాగం లోకం నా ప్రేతి అజానన్నేతే ఏతాం పాత్ని వదమితి పాత్ని వదం అపశ్యన్నేతాం అగృహ్ణత తతః వై తే స్వర్గమితి సువాగం లోకం ప్రేతి అజానన్నేయతే పాత్ని వద ఇది పాత్ని వదః విక్షతే స్వర్గస్యేతి స్వాహ లోకస్య ప్రజ్ఞాత్యా ఇది ప్రజ్ఞాతి సహ సో మహానాదిష్టాస్తిభ్యః విక్షమానః తం ఘటం వజ్రం కృత్వా అఘ్నన్నేతం నిరింద్రియమితి ఇంద్రియం భూతం అహన్నే తస్మాత్ శ్రియః నిరింద్రియా ఇది అదాయాదీరిత్యదాయ అదీ అభీతి పాపాద్ పుంస ఉపస్థితరమిత్యుపస్థితరం వదంతి యద్ ఘటేన వదమితి పాత్రి మతం శ్రీణాది వజ్రేణ ఏవాయేన వసే కృత్వా గృహ్ణాది ఉపయామ గృహీత ఇత్యుపయామ గృహీత అసి ఇది ఆహాయం వై ఉపయామ ఇత్యుప తస్మాం ప్రజా ఇది ప్రజా అను ప్రేతి జాయంతే బృహస్పతి సుతస్యేతి బృహస్పతి ఇది ఆహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతి బ్రహ్మణా ఏవ అస్మై ప్రజా ఇది ప్రజా ప్రేతి జనయతి ఇందో ఇది ఇది ఆహారేత వై ఇందో రేత తదే దధాతి ఇంద్రియా వైతి ఇంద్రియావహ ఇది ఆహ ప్రజా ఇది ప్రజా వై ఇంద్రియాం ప్రజా ఇది ప్రజా ఏవ అస్మై ప్రేతి జనయతి అగ్నా ఇది ఆహ అగ్ని వై రేతో ధా ఇది రేత ధా పత్ని వైది పత్ని మహా ఇది ఆహ మిథున త్వాయేతి మిథున వాయా సజోరితి రాజో దేవేన త్వష్టా సోమం పిబా ఇది ఆహ త్వష్టా వై పశూనాం మిథునానాం రూపకృతి రూపకృతి రూప ఏవా పశుషు దధాతి దేవా వై త్వష్టారం అధిగాగం సన్నే సా పత్నీ ప్రేతి తాం నా ప్రతి ప్రేతి అయచ్చన్న తస్మాత్ అభీతి వధ్యం ప్రపన్నమిది ప్రపన్నం నా ప్రతి ప్రేతి యచ్చంతి తస్మాత్ పాత్ని వదయితి పాత్ని వదే
కష్టే అభీతి గృహ్యతే న సాధయతి అసన్నాతి హి ప్రజాయతి ప్రజాః ప్రజాయంత ఇది ప్రజాయంతే న అన్మితి వషటే కరోతి యత్ అనవషట్ కుర్యాదిత్యనో వషట్ కుర్యాత్ రుద్రం ప్రజా ఇది ప్రజాః అన్వవసృజేదిత్యనో అవసృజేత్ యత్ న అనవషట్ కుర్యాదిత్యనో వషట్ కుర్యాత్ అశాంతం అగ్నిదిత్య సోమం భక్షయేత్వాగస్మిత్యుపా అగంసు అన్మితి వషటే కరోతి న రుద్రం ప్రజా ఇది ప్రజాః అన్వవసృజతి ఇత్యను అవసృజతి శాంతం అగ్నిదిత్యగ్ని ఇది సోమం భక్షయతి అగ్నిదిత్యగ్ని ఇది నేష్టో ఉపసమిత్యుప సంయేతి నేష్టః పత్నీః ఉదానయేత్యుత ఆనయ ఇది ఆహ అగ్నిదిత్యగ్ని ఇది ఏవ నేష్టరి రేతః దసాతి నేష్టా పత్నియా గాత్రేత్యుత గాత్రా సమితి ఖ్యాపయతి ప్రజాపతిరిది ప్రజాపతిః వై ఏషః ఉద్ఘాత ప్రజానామితి ప్రజానా ప్రజననాయేతి ప్రజననాయ అపహ ఉపాప్రేతి వర్తయతి రేతః శ్రీమాదత్ సింఛతి ఊరుణా ఉపాప్రేతి వర్తయతి ఊరుణా హి రేతః సిచ్యతే నగ్నం కృత్యేతి నగ్నం కృత్యా ఊరుం ఉపాప్రేతి వర్తయతి యదా హి నగ్నః ఊరుః భవతి అథ ఓం నమో భగవత్యై కళ్యాణమూర్త్యై నమో నమః. యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమితా శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైః మణిగణఖచితైః స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా. అదిగో అమ్మవారు పద్మపత్రాల్లాంటి విశాలమైనటువంటి కన్నులతో స్వర్ణ సింహాసనం మీద నుంచి భక్తానుగ్రహాన్ని సాధిస్తూ గజేంద్రాలు రెండూ కూడా చక్కగా అమ్మవారిని అభిషేకిస్తూగా ఉన్నటువంటి స్వరూపంతో ఉన్నటువంటి స్వామివారి పాదపద్మాల దగ్గర సాంకేతికంగా మాంగళ్య రూపంలో ప్రత్యక్షమై చక్కనైనటువంటి ఆ సముద్ర రాచ కన్యకగా క్షీరాభిషేకాన్ని స్వీకరించి అనంతరం పరమ పవిత్రమైనటువంటి పసుపుతో కూడినటువంటి జలాల హరిద్ర జలాభిషేకాన్ని స్వీకరించినటువంటి ఆ తల్లి పద్మహస్తాయి నిరంతరం సర్వమాంగళ్యంతో సర్వమాంగళ్య భావాలు కలిగేటట్లుగా మా గృహంలో ఉండాలి అని భక్తులందరూ ప్రార్థిస్తూ ఉండగా అదిగో గజలక్ష్మిగా ప్రకాశిస్తున్నటువంటి మాత, గజాల చేత అభిషేకించబడినటువంటి మాత చక్కగా పంచరాత్ర ఆగమ విశేషాన్ని అనుసరించి అన్ని విధాలైనటువంటి అర్ఘ్య పాద్య ఆచమనీయాది సేవా విశేషాలను అందుకున్నారు. ఇటువైపు నుంచి స్వర్ణ సింహాసనం మీద సగుణ సాకార సచ్చిదానంద రూపిణిగా శక్తిస్వరూపిణిగా ప్రకాశిస్తూ అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క సంకల్పానుసారం తాను చక్కగా సమస్త భక్తానుగ్రహాన్ని సాధించడానికి సాంకేతికంగా ప్రతి ఒక్క మహిళ యొక్క కంఠంలో మెరుస్తున్నటువంటి మాంగళ్యంగా ప్రకాశించేటువంటి మాతృమూర్తి ఆమెకు చక్కనైనటువంటి అభిమానపూర్వకమైనటువంటి మంగళయుక్తమైనటువంటి విశేషంగా స్వామివారు అదిగో తమ యొక్క హస్త పద్మాన్ని సాచి మాంగళ్య ధారణ చేస్తూ విశ్వాన్ని చిరునవ్వులతో అనుగ్రహిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రేయో వసీయ ఆయత్ సంభూతం భూతం చిత్రక్షేతు ప్రభా సంభాన్
ज्योतिष्मागस्तेजस्वानादपग्रस्तपन्नभितपन्ने रोचनो रोचमानस्सोभनस्सोभमान कल्याणः Thank you.
Thank you.
బసవ భుంజంత ఉపేతి దిక్షేరన్యత్ నా సంభిజ్యాతి సంభిజ్యాంజంత ఉపేతి దిక్షేరణ్య మనసా సమితి బాధతే ఉభయం కరోతి బహవ ఏం బసవ భుంజంత ఉపేతి తిష్టంతేహవమిుపాహవే యా త్ర సోమపీ సోమాపీతేది రుంధతే ఉత్తర వేద్యాచ్యుత్తర వేద్యామితి వమతి బసవ వై ఉత్తర వేదిరిత్యుత్తర వేదిహారియోజనీరితి హారియోజనే వసూషు వసూన్ ప్రతి స్థాపయంతి గ్రహాన్ వై అన్మితి ప్రజాది ప్రజా బసవ ప్రేతి జాయంతే వాగస్వంతర్యామాచ్యుపాకంశ అంతర్యామౌ అజావయ అవయ శుక్రామన్సినామితి శుక్రామన్సినో పురుషా ఋతుగ్రహాణిత్యుతు గ్రహాణేకసభాయిత్యేకసభా ఆదిత్యగ్రహమిత్యాదిత్యగ్రహం గావ ఆదిత్యగ్రహ ఇత్యాదిత్యగ్రహ భూయిష్టాభిర్భిరిత్యగేభిరిక్యతే తస్మాదే గావ పశూనాం భూయిష్టాయతేత్రీ ఉపాంశమిత్యుపాకంశం హస్తేన విగృహ్ణాదీతి విగృహ్ణాది తస్మాదే ద్వౌత్రీన్ అజా జనయతి అథ అవయః భూకసీ పితా వై యేషాయతే ఆగ్రయణః పుత్రః కలసాయతే ఆగ్రయణః ఉపదస్యేదిత్యుపాదస్యేదే కలసాదే గృహ్ణీయతే యథా పితా పూర్ణాహుతిమత్తమాన్యోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథవయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి అన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా మహాదేవ్యై చ విద్మహే విష్ణువత్న్యై చ ధీమహి అన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. కల నవ్వు తోడ కలికి చూపుల తోడ కలకల నవ్వు తోడ కలికి చూపుల తోడ అలబలములు చేసిని అలమేలు మంగ కలకల నవ్వు తోడ కలికి చూపుల తోడ అలబలములు చేసిని అలమేలు మంగ కలకల నవ్వు తోడ కలికి చూపుల తోడ అలబలములు చేసిని అలమేలు మంగ ఇంటిలోన నుండి పొద్దు వద్దు హరికి సేనగా వింత చవులు సేయించి బోనమింటిలోన నుండి పొద్దు వద్దు హరికి సేనగా వింత చవులు సేయించి నీ వడ్డించేనంత తగకీలు గంటు తోడ ఆని పట్టి కాచుకున్నది అలమేలు మంగ తానే వడ్డించేనంత తగకీలు గంటు తోడ ఆని పట్టి కాచుకున్నది అలమేలు మంగ కలకలమే.